వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్. మండల పరిధిలో ఎంపీడీఓ కార్యాలయంలో సాధారణ సర్వసభ్య సమావేశం ఎంపీపీ ప్రసాద్ రెడ్డి అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యలపై అధికారులు ఆరా తీశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటామని చెప్పారు. సర్పంచులు మాట్లాడుతూ, జరిగిపోయిన సమావేశంలోనే చేసిన పనులకు బిల్లులు అడిగామని, ఇంతవరకు కూడా అందకపోగా పట్టించుకునే వారు లేకపోతే ఎలా ముందుకు కొనసాగాలని తక్షణమే స్పందించి తమకు అన్ని విధాలుగా తోడుండాలని నిరాశ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అమర్నాథ్ రెడ్డి, ఏవో భాగ్యలక్ష్మి, ఎంపీపీ ప్రసాద్ రెడ్డి, మండల సర్పంచులు, కోఆప్షన్ మెంబర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ టుడే న్యూస్. బాపట్ల నియోజకవర్గంలో రెడ్డి సామాజిక ఓట్లు అధికమని, ఈ నేపథ్యంలో ఒక సీటు తప్పనిసరిగా ఆ వర్గానికి కేటాయించాలని టీడీపీ పార్టీ భావిస్తుంది. ప్రస్తుత శాసనసభ సభ్యులు కోన రఘుపతిని ఎదుర్కోవాలంటే బలమైన సామాజిక వర్గీయులైన పులుగు మధుసూదన్ రెడ్డికి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎంపీ మరియు మాజీ మంత్రి అధిష్టానం దృష్టికి తీసుకురాక దీనికి చంద్రబాబు కూడా అంగీకరించినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ చేయించిన సర్వే ప్రకారం కూడా మధుసూదన్ రెడ్డికి ఓటర్లు అనుకూలంగా ఉన్నట్టు తెలుస్తుంది. మున్సిపాలిటీతో పాటు బాపట్ల రూరల్ మండలం, పెట్లవాణిపల్లి, కర్లపాలెం మండలాల్లో రెడ్డి సామాజిక ఓట్లు అధికం. కాబట్టి బాపట్ల నుండి పులుగు మధుసూదన్ రెడ్డికి టికెట్ ఇచ్చి నియోజకవర్గం ఇన్ఛార్జికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలని అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇప్పుడు ఆ మెయింటెన్స్ మాకు విద్యుత్ ఫైనాన్స్ వచ్చిన అమౌంట్ వచ్చి మాకు సరిపోదు. సమ్మర్ కాబట్టి ఇబ్బంది అయితే ఆ టైంలో ఏదన్నా వాటర్ చేయడం ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అమౌంట్ సరిపోదు, అమౌంట్ వచ్చిందా తిరిగి ప్రసక్ అయిపోతుంది అమౌంట్. నెక్స్ట్ మార్చి ఏప్రిల్ రెండు మూడు నెలలు మనకి ఇబ్బంది అయితే మార్చి ఏప్రిల్ అలాగే
మాట్లాడతారా లేదంటే వదిలేస్తాము అంత మెయింటెనెన్స్ వదిలేస్తున్నా.